ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ ఓరవలేక కూటమి పార్టీలు రాళ్లదాడి వంటి దుశ్చర్యకు పాల్పడడం దురదృష్టకరమని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో సిద్దం బస్సు యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి చేయడం వల్ల ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అనుకోవడం అవివేకమని అన్నారు. ఇటువంటి దుశ్చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఆత్మస్థైర్యాన్ని పెంచుకుని ముందుకు వెళ్తారు తప్ప వెనకాడే ప్రసక్తి లేదని అన్నారు. కూటమి నాయకులు మీరు పాదయాత్రలు చేస్తున్నారు, అది మర్చిపోవద్దు అని, ఇప్పుడు మీరు చేసిన దుశ్చర్య వల్ల ఓట్ల రూపంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడ రోడ్ షోలో చేసినటువంటి దాడిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఖండిస్తా ఉంది. ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి, వస్తున్నటువంటి లక్షలాది మంది వస్తున్నటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఇన్ని పార్టీలతో మేము జతకట్టినా సరే మాకు ఎక్కడ కూడా ప్రజాభిమానం అనేటువంటిది రావట్లేదు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి పిరికిపంద చర్యల్ని చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇటువన్నింటిని చూసి ఇలాంటివి ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. ఇవన్నీ వీటినన్నింటిని పెట్టి ఆయన ఏదో అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తే మరింత ఎక్కువ తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ ఏదన్నా కనిగిడితే ఏమైపోతాడో తెలియదు. సో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి వెళ్ళండి. గతంలో మేము ఇది చేసాం, మాకు దీనికి ఓటేయండి అని చెప్పని అడగండి. లేదా మేము గతంలో చేయలేకపోయినా పోనీ ఈసారి అవకాశం ఇస్తే చేస్తామని చెప్పి చెప్పండి తప్ప, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అనేక పథకాలని, అనేక కార్యక్రమాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తిరిగి ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి మీరు ఆయన మీద దాడి చేసి ఆయన చంపాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. తప్పకుండా దీనికి ప్రజాస్వామ్యబద్ధంగానే సమాధానం చెప్తారు ప్రజలు. రేపు మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇచ్చేటువంటి ఫలితాలతో ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు లేకుండా చేస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే మెడికల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే 1 or 2 డేస్ ఏదైనా రెస్ట్ తీసుకోమని తీసుకుంటారు తప్ప ప్రజల్లో చేపట్టేటువంటి కార్యక్రమం మాత్రం ఆగదనేటువంటి విషయాన్ని గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం.